ధనము తనంత తానుగా చెడ్డది ఎప్పుడూ కాదు. డబ్బు ఉండడం ఎప్పుడూ చెడ్డ కాదు. కానీ ధనముని ఎలా సంపాదిస్తున్నామన్నది మాత్రం చాలా ముఖ్యం. డబ్బు సంపాదించవద్దన్నది లోకంలో ఏ శాస్త్రము చెప్పల. డబ్బు సంపాదించవద్దు అని చెప్పలేదు సరికదా. డబ్బు సంపాదించకపోతే పాడైపోతావు, డబ్బు సంపాదించాలని చెప్పారు. కానీ మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, డబ్బు సంపాదించడం అనేది ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బు వలన అహంకారం పెరగకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఎందుకో తెలుసా, రామకృష్ణ పరమహంస ఉదాహరణ చెప్తుండేవారు. ఒక మహారాజు గారు భద్రగజమెక్కి వెళ్ళిపోతున్నాడు. ఆ కింద ఓ పెద్ద కన్నం ఉంది, ఆ కన్నంలో కప్ప ఒకటి ఉంది. ఆ కప్ప పైకొచ్చి కప్ప కాలెంతంటే ఎంత ఉంటుందండి, ఎంత పెద్ద కప్ప అయితే మాత్రం ఇంత ఉంటుంది. అది ఏం చేసిందంటే రాజుగారు ఏనుగెక్కి వస్తున్నాడు, ఈ కప్ప కన్నంలోంచి బయటికి వచ్చి కాలెత్తింది. ఏయ్ ఏనుగా పక్కకి పో, ఇక్కడ నేనున్నానని తెలీదా, ఇలా వస్తున్నావు, నేనున్న ఇల్లు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. రామకృష్ణ పరమహంస శిష్యుడితో నించుని ఉన్నారు. శిష్యుడు తెల్లబోయి పరమహంసను అడిగాడు, ఇదేమిటండి ఏనుగు మీద కప్ప కాలెత్తుతోంది, ఇంత ధైర్యం ఇంత గర్వం కప్పకి ఎందుకు వచ్చాయన్నారు. అంటే పరమహంస అన్నారు, ఇవాళ మధ్యాహ్నం ఇటుగా జేబుకి చిల్లున్న లాల్చి వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు, పావలాకాసు చిన్నది కదూ, ఆ కన్నంలోంచి జారి కింద పడి దొల్లి కప్ప ఉన్న కన్నంలోకి వెళ్ళింది. కప్ప దగ్గర పావలా ఉంది ఇప్పుడు, అందుకని ఏనుగు మీద కాలెత్తింది. బ్రతకడం రావాలి. బ్రతకడం రానప్పుడు అహంకారం ఒక్కటే ఉండిపోయింది అనుకోండి, అహంకారం చిట్ట చివరికి ఏం చేస్తుంది అంటే డబ్బు వలన వచ్చినటువంటి అహంకారం చాలా ప్రమాదకరమై ఒక పెద్ద ఇబ్బంది కూడా తెస్తుంది. ఇంత బ్రతుకు బ్రతికినవాడు ఒక గోడ నీడలో నిలబడి భిక్షాటన కూడా చేయలేడు, రూపు మార్చుకుని తిరగవలసి ఉంటుంది ఎవరు గుర్తుపట్టకుండా. ఒకడికి డబ్బుంది, వాడి కించిత్ కూడా పాడవకుండా ఆ ద్రవ్యాన్ని చక్కగా వినయ విధేయతలతో దాన ధర్మాలకి ఖర్చు పెడుతూ, ఇదంతా పరమేశ్వరుడిచ్చింది నాది కాదు ఈశ్వరుడు అన్న భావనతో పరమ ఉద్దికగా జీవితం చేశాడు.